రే ఇప్పుడు నువ్వు నన్ను కొత్తగా చంపేదేంట్రా ఏ రోజైతే పరాయి వాడి పక్కలో నన్ను పడుకోమన్నావో అప్పుడే మానసికంగా శారీరకంగా చచ్చిపోయాను కానీ పోయే ముందు మంచి ఆశయానికి సాయం చేశానన్న తృప్తి నా పాపాన్ని కడిగేసుకుంటున్నానన్న ఆనందం చాలరా నాకు చాలు ఒరే ఆడదాని శాపం ఖచ్చితంగా తగులుతుందిరా నువ్వు నాశనమైపోతావురా నాశనమైపోతావు కాదు రామ్ నో డౌట్ దొరికిపోయాం కన్ఫర్మ్ అదే చెయ్యి అదే దెబ్బ అదే 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 పంచ్ రామ్ దెబ్బ ఈ బలరామ్ దెబ్బ ఒక్కటే ఏంట్రా సొమ్ము దోచుకోవటం బాణంగా మనిషిని చంపటం బాణంగా మా సొమ్ముతో ఫ్యాక్టరీ కట్టించి ఉద్యోగాలు సవా ఉద్యోగాలు సవా మాతో ఆరు కొరగదంట్రా ఆరు కొరగదంట్రా ఆరు చాలా తెలివిగా ఫ్యాక్టరీని నీ పేరు పెట్టుకోకుండా వర్కర్స్ పేరును పెట్టావు ఇప్పుడు వాళ్ళు తిరిగి నా పేరు పెట్టాడు ఈ రోజుతో మన బలరామ ఆశయం పూర్తి కాబోతోంది అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను ఇంతకీ మేస్త్రేడి నేనే అమ్మా శారదమ్మా ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఏమన్నావు రాముడు వేరు బలరాముడు వేరు రాముడు చంపేయండి ఆడు చదువుతా నేను స్నానం చేసేస్తా లేకపోతే చంపేస్తా దయచేసి నా బిడ్డను వదిలిపెట్టండి లేదు పెంచుకుంటా ఎప్పటికే పంది పొరలేక పెంచలేక వెళ్తూ చచ్చిపోతున్నా వదిలేస్తా కానీ నీది ఒక చిన్న సంతకం మేము సంతకాలు పెట్టేస్తాం మా బలరావు ఏం చెయ్యొద్దు నువ్వు ఇక్కడ చేసావనుకో అక్కడ ఎవ్వడు ఏం చేయడు కానీ ఎలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించి నీ ఫ్యాక్టరీ అంతా బాంబులు పెట్టించా నన్ను చంపుతావో వాళ్ళని కాపాడుకుంటావో నువ్వే తెలుసుకో Oh!
నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మీ అందరికి ఈ ఫ్యాక్టరీ దక్కాలి. ఈ ఫ్యాక్టరీ ఏమైపోయినా పర్వాలేదు. నువ్వు ప్రాణాలు తొలగటం కావాలి. నన్ను వదలు. బాబు జరుగుతుంది ఏ మేస్త్రి, నువ్వు బతికి ఉంటే వేలాది మంది లేబర్ బతుకుతాయి. బాబు నన్ను క్షమించు బాబు, ఆ దుర్మార్గుడు వల్ల నీ ఆశయం నాశనం కాకూడదు. బలరాం, సీను బాంబు తీసుకుని పరిగెడుతున్నాయి. నాలాంటి లక్షల మంది నిరుద్యోగులను కాపాడుతున్న ఫ్యాక్టరీ గురించి నా ప్రాణం పైన పర్వాలేదు. ఇక్కడ జరుగుతున్నదంతా లైవ్ ఇచ్చేసేయండి. తప్పకోండి తప్పకోండి. సీనో సీనో ఆగు. బలరాం రావద్దు. సీనో సీనో ఆగు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన పైవాడు అందరికీ మెస్త్రి అయితే ఈ వ్యవస్థను నడిపించడానికి నీలాంటి వేస్తుని సృష్టించాడు. నీ ఎంత పనిచేసావు బాబు. ఆ దుర్మార్గుడు పారిపోతున్నాడు. నేనేం చేయదు, నేనేం చేయదు. ఇన్నాళ్ళు నా కోసం బతికాను, ఇక నుంచి మీ అందరి కోసం బతుకుతాను. అదిగో ఆ గాంధీ గారి మీద ఒట్టు. సభాష్, గవర్నర్ ముందు లక్షలాది ప్రజల ముందు చేసిన ప్రమాణాలు సమాధి చేసిన నిన్ను నమ్మాలి. తల్లి కడుపులో పిండం కూడా నువ్వు ఎలాంటి వాడివో చెప్తుందిరా. ఈ జనాల చూపులోనే నీ చితిమంటలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల్ని కుక్కల్లా నీ ఇంట్లో కట్టేసుకుని రాష్ట్రాన్ని శాసించావు. నీ అవినీతికి గూండాలు కాపలా కాశారు. నీ అక్రమాలకు ప్రజలెన్నుకున్న నాయకులు జెండాలు ఎగరేశారు. లంచగొండితనం, అవినీతి, నిరుద్యోగం నీలాంటి వాళ్లు సాగించిన నీచ శృంగారానికి పుట్టిన రాక్షస జాతి. ఓటు హక్కుతో నీలాంటి వాణ్ణి గెలిపించినప్పుడు నిన్ను చంపే హక్కు కూడా ఓటు హక్కులా ప్రజలకి రావాలి. అదే కొత్త రాజ్యాంగానికి నాంది పలకాలి. వీడికి తలవంచడం మీ తప్పు, వీణ్ణి ఎదిరించకపోవటం మీరు చేస్తున్న నేరం. సలాము కొట్టి గులాబులా బతుకుదామనుకోవడం మీరు జాతికి చేస్తున్న ద్రోహం. వీడు చేస్తున్న అన్యాయాలకు జిందాబాదులు కొడతారో, వీడి అధర్మాలకు ధర్మకర్తలుగా నిలబడతారో మీరే ఆలోచించుకోండి. హలో, ఇన్నాళ్ళు మోగింది సెల్లు బెల్లు, ఇప్పుడు మోగుతుంది నీ సౌ. నన్నేం చేయకండి, నా మాట వినండి, నన్ను నమ్ముకోండి. నిన్ను నమ్ముకుంటే అడుక్కు తింటారా? నిన్ను కథం చేస్తే వందే మాత్రం 100 సార్లు పడిన పుణ్యం వస్తాయి. చూస్తారేంట్రా, మోసేయండి. ఇలాంటి నీచుని సజీవ దహనం చేయాలి. పెట్టండి పిల్లలు.